పామూరు గ్రామ ఓటరు మహాశయులకు నా నమస్కారాలు. పామూరు గ్రామంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను, కాబట్టి నాకు అన్ని పార్టీలలో ఉండేటువంటి ప్రజలతో సన్నిహిత సంబంధాలు, నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉండి గ్రామాభివృద్ధి చేయడానికి బాగుంటుందని నేను గత 10 రోజులుగా పెద్దలు, మేధావులు ఇంకా అందరినీ సలహాలు తీసుకుంటున్నాను. ఇందులో భాగంగా ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థిగా కన్నా పార్టీ అభ్యర్థిగా ఒక పార్టీ సభ్యుడిగా ఉండి పంచాయతీ బరిలో దిగితే మనకు ఎన్నో అండదండలు, సహాయ సహకారాలు ఉంటాయని, గ్రామాభివృద్ధి చేయాలంటే పార్టీ అండదండలు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా కష్టమనే భావంతో అందరి సలహాలు తీసుకొని ఈనాడు నేను మొట్టమొదటి నుంచి ప్రేమించే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ తరఫున పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బాబురావు గారి, కదిరి బాబురావు గారి నాయకత్వంలో చేరాలని నిర్ణయించుకున్నాను. 13వ తారీఖు నామినేషన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నామినేషన్ కార్యక్రమం మొట్టమొదటగా అంకాళమ్మ గుడి కాడి నుంచి ప్రారంభమై సత్యనారాయణ స్వామి టెంపుల్ మీదుగా బయలుదేరుతుంది. కావున ప్రతి ఒక్కరూ పేరు పేరున మీ అందరికీ నమస్కరించి తెలుపుతున్నాను. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఇలను గుండెలకు హత్తుకున్నదెవ్వరు, తెలుగుదేశ సృష్టికర్త నందమూరి రాముడు. ఇలను హృదయంలో అల్లుకున్నదెవ్వరు, సామాన్యుడ దేవుడన్న పాతి తెలుగుదేశం. బీసీలకు నాడు నేడు అండనున్నదెవ్వరు, పేదరికం కానరాని సమాజాన్ని నిర్మించుటే జీవితాశయం అన్న చంద్రబాబు నాయుడు. బీసీలను గుండెలకు హత్తుకున్నదెవ్వరు, తెలుగుదేశ సృష్టికర్త నందమూరి రాముడు. పటేళ్లను కత్తు చేసే ఎన్టీఆర్, బీసీలకు గౌరవంగ క్యాబినెట్ పదవులిచ్చి వెనుకబడిన వర్గాలకు పీట వేసే చంద్రబాబు. బీసీలను గుండెలకు హత్తుకున్నదెవ్వరు, తెలుగుదేశ సృష్టికర్త నందమూరిగా. ప్రజానేత ఎన్టీఆర్, బీసీలు ఆర్థికంగా ఎదగాలని మదిరించి ఆదరణను అందించిన తొలి సీఎం చంద్రబాబు. బీసీలను గుండెలకు హత్తుకున్నదెవ్వరు, తెలుగుదేశ సృష్టికర్త నందమూరిగా.
కొలుత చేసే తెలుగుదేశం, మొట్టమొదట బీసీలను రాజకీయ నాయకులుగా తయారుగా చేసిన తెలుగుదేశం. బీసీలను గుండెలకు హత్తుకున్నారు తెలుగుదేశ సృష్టికర్త నందమూరి. బీసీలను అణచేస్తే నిలదీసి అడిగేందుకు కొంత ఇంటి టీడీపీ, ఎంతటి వాడైనా సరే బీసీలను బాధిస్తే ఎదుర్కొనే ఆత్మగౌరవాన్ని ఇచ్చను టీడీపీ. బీసీలను గుండెలకు హత్తుకున్నదెవ్వరు, తెలుగుదేశ సృష్టికర్త నందము. కదిలే తెలుగుదేశం కాంగ్రెస్ సర్కారు గద్దె కంపించుట తథ్యం, బీసీలకు తగు న్యాయం జరిగేదాక పోరాడే తెలుగుదేశం పార్టీతో కలసి రండి కదలిదండి. బీసీలను గుండెలకు హత్తుకున్నదెవ్వరు, తెలుగుదేశ సృష్టికర్త నందమూరి రాము. పట్టణంలో మా తెలుగుదేశం పార్టీకి
ముస్లిం మైనారిటీ వర్గాల తరఫున కాజా అబ్దుల్లా రాయ్ని భాషగాన్ని పత్రికా విలేకరులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి బాలకృష్ణ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం మన అందరికి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. ఎందుకంటే ఈ కథ 15 రోజుల నుంచి నాంతా ఉంది. పరిస్థితి ఏంటి అన్నీ సరే, ఏదైనా తొందరపాటు చర్య, ఏదైనా విజయం సాధించాలంటే తొందర కంటే నిదానమే మేము. గతంలో ఒక కథ ఉన్నాం, నిదానమైన ఈరోజు మనందరి ఆశయాల మేరకే మన అభ్యర్థిగా మనోహర్ గారు అంగీకరించి ముందుకు రావడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కళ్ళల్లో అందరూ ఆనందం వ్యక్తపడుతున్నారు. దానికి మనందరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బాలకృష్ణ అభిమానులు కానీ, ప్రతి ఒక్కరం గది బాబురావు గారి అభిమానులు కానీ, అందరం అనుకున్న ఆశ నెరవేర్తది. అందులో సరే ఈరోజు చూస్తున్నాము, అవతల పార్టీ అభ్యర్థి, యువతల మన అభ్యర్థి ప్రయాణ సొంత భావభావములు, సొంత భావభావములు. కానీ రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు, వ్యాపారం వేరు, స్నేహితం వేరు. అయినా ఈరోజు ఒకే కుటుంబం నుంచి పెద్దవాళ్ళైనటువంటి బావగారి మీద, వయసులో చిన్నోడైన బావమతి పోటీ చేసి ముందుకు రావడం మనందరం చాలా ఒక రకంగా నా మనసులో కొంచెం బాగుంది. కానీ రాజకీయం రాజకీయమే, బంధుత్వం బంధుత్వం, వ్యాపారం వ్యాపారమే. ఆ విషయంలో నేను అభినందన చెప్తున్నా మనోహర్ గారిని. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, మనోహర్ గతంలో ఎన్ని సంవత్సరాల నుంచో ఈ సేవా సంస్థ వ్యక్తి, ఎన్నో మంచి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కానీ ఎన్నో కార్యక్రమాలు మన మామూలు పట్టణంలో ఎవరూ చేయలేనటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనందరము కలిసికట్టుగా మళ్ళా కది బాబురాములు 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే తప్పక మనోహర్ గారు మామూలు పట్టణం నుంచి సర్పంచిగా మనందరం గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. ఎందుకంటే పామూరు పట్టణంలో 25 పంచాయతీలు ఉన్నాయి. అందులో పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ పామూరు. మనకంటే కలిగిన పంచాయతీ పెద్దదైనా అక్కడ ఎన్నికలు జరగకుండా అది మున్సిపాలిటీ అయింది. మన కలిగిన నియోజకవర్గంలో అది మున్సిపాలిటీ అయిన తర్వాత ఇంకా పెద్ద పంచాయతీ మన పామూరు పట్టణమే. దానికి అనుగుణంగా మనందరము దీర్ఘ దృష్టితో ఆలోచన చేసి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా ఎవరికి వారు నీతి నిజాయితీగా కష్టపడి 2014 కదిరి బాబురావును ఎమ్మెల్యేగా చూడాలనే ఉద్దేశమే మనందరి ప్రధాని ధ్యేయమైతే ఇక్కడ మనోహర్ గారు సర్పంచ్గా అయితేనే మన కోరిక నెరవేరుతుంది. దానికి మనందరము, మీరు మేము అందరం, ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అభిమాని, మనోహర్ గారి స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థలోని సభ్యులు, వాళ్ళ స్నేహితులు, ప్రతి ఒక్కరూ పాటుపడి ఈ విజయాన్ని చేకూర్చి ఈ కీర్తిని కదిరి బాబురావు గారికి, అటు మనోహర్ గారికి దక్కించాలని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తప్పకుండా మనం అందరూ కష్టపడి పనిచేస్తే మనోహర్ గారు విజయం సాధిస్తారు. అంతవరకు నాకు పూర్తి నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ వైపు నేను పల్లెల్లో తిరుగుతుంటా అధ్యక్షుడు కాబట్టి, సర్పంచులు క్యాండిడేట్లు సెలక్షన్ చేసుకోవాలని చూస్తున్నా. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీపై విసుగు చెంది
అవినీతి, అక్రమాలు, దుర్మార్గపు సొమ్ము, జైలు పాలు అన్ని అయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని ఆమె చూడుతున్నారు. జెండా కనపడితే రెపరెపలాడుతున్నారు జనాలు, ఎప్పుడెప్పుడు ఆ ఓటు వేసేది తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని. అలాంటి తరుణంలో మన మనోహరన్ గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ ఇక్కడ నాకంటే చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. పావుల తమలో ఎవరున్నా దైవము చంద్రబాబు నాయుడు కష్టాతీతము, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే ప్రజల ధ్యేయము ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ మనకు కలిసి వస్తాయి. దానివల్ల తప్పకుండా మనోహర్ గారు చంద్రబాబు నాయుడు చేసిన ఆయన మీద ఉన్న ప్రజలకు నమ్మకము, ఆయన వస్తే ఉండే పరిపాలన విధానము నాకు ఒక కొత్త ఈ మధ్య అర్థమైంది. మనోహర్ గారి భావన చాలా నీతిమంతుడు, స్వచ్ఛందంగా తన జేబులో 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడే తప్పితే ఇంకొక సొమ్ము ఆశించే వ్యక్తి కాదు. అలాంటి మంచి పనులు చేసినారు, అలాంటి పుణ్య కార్యక్రమాలు ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలు కూడా దీనికి తోడై మన పార్టీకి సహాయ సహకారాలు అందిస్తాయని నా భగవంతుడు కోరుకుంటున్నా. అలాగే మనకు తెలుగుదేశం పార్టీ అలాగే విఫల పార్టీకి మద్దతు పలికిస్తారని, దానికి మా బాబురావు గారు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నా. అటు ఆయన స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ఉండే పడుగు బలమైన వర్గాలు ప్రజలు ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలన్నీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసే కష్టాలు అన్నీ ఆయన కలిసి ఇచ్చి గట్టికి పామూరు సర్పంచ్ ఆఫీసులో పంచాయతీ ఆఫీసులో మనం ఆయన సర్పంచ్గా పూజ పెట్టేదాకా మనందరం నిలబడవలసిన అవసరం లేదు. ఈ సభాముఖంగా ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, పెద్ద ఆయన మనకు మన ఇన్ఛార్జి గారి కదిరి బాబురావు గారు మీకు 6 మండలాలలో ఎన్ని రోజులు పని ఉన్నా కేవలం పామూరు గ్రామ పంచాయతీ మీద దృష్టి పెట్టి ఎక్కువ టైం కేటాయించి పామూరు పట్టణంలో పోలింగ్ రోజు లాస్ట్ కౌంటింగ్ అయ్యేదాకా 2 రోజుల ముందే ఇక్కడుండి మీరు ఆయన గెలుపు కృషి చేసి అనుకొని మన కార్యకర్తల కోసం వచ్చిన దానికి మనం ఆయన గెలిపించాల్సిన బాధ్యత అటు మీకు మాకు అందరికి ఉంది. కాబట్టి మీరు 6 మండలాల్లో కొంత టైం తక్కువ చేసి కూడా పామూరు పట్టణానికి ఎక్కువ సమయం కేటాయించి మీరు మన మనవరకు వెళ్ళేటి ఉండి వారి విజయానికి తోడ్పడవలసిందిగా నేను ప్రత్యేకంగా ధన్యవాద కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పరకోటి చంద్ర గారిని సౌమ్యం లేదు మన డివి మనోహర్ గారు గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో అంత ఆనందంగా ఇవ్వాలి ఎలా ఆకర్షణ చూస్తుంటే కనపడుతుంది. మీరు మనోహర్ గారిని ఏ అర్ధరాత్రి ఆపరేషన్ చేసినా ఏ యాక్సిడెంట్ కేసు చూస్తున్నా
పునాదులు గ్రూప్ కట్టుకోవాలని ఫోన్ చేస్తే తను వచ్చి బల్ల మీద పడుకోండి నా బ్లడ్ తీసి ఎక్కించండి సరిపోతుంది అని బ్లడ్ ఇచ్చాడు. కాంగ్రెస్ ఎక్కడో కలిసిపోయింది అనే తప్పుడు తయారు చేసి బాబురావు అత్యధిక మేనిఫెస్టో నిర్మించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సభకి నమస్కారం. సేవా సంస్థ అధ్యక్షులు నాకు మిత్రులు టీవీ మనోహర్ గారు ఆయన గత 5 సంవత్సరాల నుంచి కూడా సర్పంచిగా ఈ పామూరు టౌన్ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన తన సొంత నిధులతో ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్నో మన పామూరు టౌన్ లో చేయడం జరిగింది. అయితే ఆయన నిన్న రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ చేసి, అంటే ఒక మిత్రుడిగా ఫోన్ చేసి, ప్రభాకరు నా పరిస్థితి ఇలా ఉంది, మరి దీన్ని ఎలా నేను ఎదుర్కోవాలి, దాన్ని మరి ఎలా మీలాంటి స్నేహితులు సలహా చెప్తే బాగుంటుందనే నన్ను రమ్మడం జరిగింది. నేను ఒకటే చెప్పాను ఆయనకి, మీకు బేస్ ఉంది, ఆల్రెడీ మీకు ఒక సొంత బేస్ ఉంది, కానీ మీరు పై స్థాయికి వెళ్ళాలంటే ఏదో ఒక మార్గంగా మీకు కొంత చేతులిచ్చే ఒక పార్టీ అవసరం. అటువంటి శక్తి మీకు ఈరోజు మేము అందిస్తాం, మీరు రండి, మీరు 100కి 100%